హైదరాబాద్లో ఎప్పుడైనా గాలి పీల్చారా? ఢిల్లీలో ఎప్పుడైనా శ్వాస తీసుకున్నారా? ఎందుకంటే కనిపించని శత్రువు మిమ్మల్ని కమ్మేస్తోంది, ప్రాణం పోసే గాలి ఒంట్లో విషం నింపుతోంది. అందుకే కూల్ డ్రింక్ బాటిళ్లు, నీళ్ల బాటిళ్లలా ఇకపై గాలి సీసాలు కొనుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. దీని నుంచి బయటపడాలంటే వాయు కాలుష్యం తగ్గించడం ఒక్కటే మార్గం. అది సాధ్యమేనా? పొల్యూషన్తో వచ్చే రోగాల ముప్పును తప్పించుకోవచ్చా? డైలీ మిర్రర్ లో చూద్దాం. దుమ్ము రేగుతోంది, ధూళి మీద పడుతోంది, తేరుకునేలోపే అది ఊపిరితిత్తుల్లోకి చేరిపోతోంది. ఆ కాలుష్య గాలి పీల్చకూడదని ముక్కు మూసుకున్న ఫలితం లేదు, మాస్కు వేసుకునే స్తోమత అందరికీ లేదు. ఫలితం విషపు గాలి పీల్చాల్సిన దౌర్భాగ్యం. హైదరాబాద్లో ఉండేవారు నిత్యం ఎంత విషపు గాలి పీలుస్తున్నారో మీకు తెలుసా? ఏంటి ఎదురుగా మేఘంలా కనిపిస్తోందా? ఇది మేఘమే, కాకపోతే ధూళి మేఘం. దీనికోసం ఎక్కడో ఆకాశం వైపు చూడనక్కర్లేదు, జస్ట్ మీ ఎదురుగా చూస్తే చాలు. హైదరాబాద్ లో ఈ సీన్ కనిపిస్తుంది. అసలు ఇలాంటి చోట మీరు ఎంతసేపు ఉంటారు? ఒక్క క్షణం కూడా ఉండను అనంటారా? కానీ హైదరాబాదీలు అలా అనలేరు. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఈ దుమ్ము ధూళి ఓ భాగమైపోయాయి. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశమే లేకుండా పోయిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఓపెన్ కాస్ట్ మైన్ లో ఎంత దుమ్ము ఉంటుందో దానికంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ. అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎంత విపరీతమైన డస్ట్. దీనికి కారణం ఏంటంటే గుంటలు పడ్డాయి, ఆ గుంటల్లో మట్టి పోశారు, ఆ డస్ట్ అంతా పైకి లేస్తోంది. వితౌట్ బ్రీదింగ్ ఆపరేటర్స్ మనం. వర్షాలు తగ్గుముఖం పట్టాక రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాలతో పాటు దెబ్బతిన్న రోడ్ల నుంచి భారీగా దుమ్ము ధూళి పైకొస్తున్నాయి. ఆయా మార్గాల్లో వాహనం వెళ్లడమే ఆలస్యం. అక్కడి పరిస్థితి ఇలా తయారవుతోంది. నగరంలో ఒకటి రెండు ప్రదేశాల్లో కాదు, చాలా చోట్ల కనిపిస్తున్న సీను ఇదే. దాదాపు కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో కార్లు, బస్సులు, బైక్లు, ఆటోలతో పాటు ఇతర వాహనాలు దాదాపు 45 లక్షల వరకు ఉన్నాయి. వీటితో పాటు సిటీ రోడ్లపై రోజుకో 1000 కొత్త వాహనాలు వస్తున్నాయి. వీటికి తోడు 15 ఏళ్లు పైబడిన వాహనాలు నగరంలో 9,40,000 వరకు ఉన్నాయి. ఇవి ఇంకా దర్జాగా రోడ్లపైన తిరుగుతూనే ఉన్నాయి. వాహనాల విషయంలో ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లు వెళుతుండటంతో ఈ సమస్య మరింత తీవ్రమై కాలుష్యం పెరిగిపోతోంది. రెండు వేల 2014లో 7.5 లక్షల వాహనాలు కొనుగోలు చేశారు హైదరాబాదీలు. అదే 2015లో చూస్తే 7,98,000 వాహనాలను కొన్నారు. వీటి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే హైదరాబాద్ నగరంలో నమోదవుతున్న కాలుష్యంలో 70% కేవలం వీటి నుంచి వచ్చే పొల్యూషనే ఉంటోంది. వెహికల్స్ పెరుగుతున్నాయండి, కంపల్సరీ 30-40 లక్షల వెహికల్స్ పెరుగుతున్నాయి. రోజు రోజు వెహికల్స్ పెరుగుతున్నాయి కాబట్టి పొల్యూషన్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. దీనికి మనం పూలింగ్ చేయడం, కార్ పూలింగ్ చేయడం ఒకటి, వీలైనంత వరకు వెహికల్స్ అన్ని టోటల్ ఎమిషన్ కంట్రోల్ ఫిట్ గా ఉండడం ఒకటి, వీలైనంత వరకు ఏదైతే పాత వెహికల్స్ ఉన్నాయో అవన్నీ సీఎన్జీ కన్వర్షన్ లేదా ఎల్పీజీ కన్వర్షన్ కావడం ఒకటి, పబ్లిక్ వీలైనంత వరకు ఎక్కడ వీలైతే ఎక్కడ ఎంత వీలైతే అక్కడ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం కానీ, ఇలాంటివి చేయడం తప్ప మనకు రోడ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇవన్నింటి వల్ల మనకు కాలుష్యం అనేది క్రమంగా పెరగకుండా తగ్గించుకోవచ్చు. వాయు కాలుష్యంలో PM10 సూక్ష్మ ధూళి కణాల పాత్ర చాలా కీలకం. ఈ కణాలు మనిషి వెంట్రుక వెడల్పులో ఆరో వంతు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరితే అంతే సంగతులు. వీటి రాకకు ప్రధాన కారణాల్లో వాహనాల పాత్ర 49%, రోడ్ల పాత్ర 33%. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ తో నడిచే వెహికల్స్ వల్ల హైడ్రోకార్బన్లు, కార్బన్ మొనాక్సైడ్, సూక్ష్మ దుమ్ము కణాలు 60 మైక్రోగ్రాములకు మించి నమోదవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఏకంగా 100 మైక్రోగ్రాములు దాటిపోతున్నాయి. PM10 గత ఏడాది 55 ఉంటే ఈ ఏడాది 107కు పెరగడంతో పర్యావరణవేత్తలు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. PM10 ఉప్పల్లో గత ఏడాది 60 ఉంటే ఇప్పుడు 92కు పెరిగింది. జూబ్లీహిల్స్ లో నిరుడు 66 ఉంటే ఇప్పుడు 96కు పెరిగింది. చార్మినార్ దగ్గర 71 ఉంటే 99కి పెరిగింది. ఓవైపు పెట్రో పనులు,
మరోవైపు జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణ దారుణంగా ఉండటంతో పరిస్థితి మరింత చేజారుతోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఒకటే సీన్, ఎక్కడున్నా గాలి పీల్చాల్సిందే, లేకపోతే ఒక్క క్షణం బతకలేం. పీల్చినా ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారంటీ లేదు. మరేం చేయాలి? అసలు స్వచ్ఛమైన గాలి ఎందుకు కలుషితమవుతోంది? హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ముప్పు ఎక్కువ? దేశంలో ఏ నగరంలో అయినా ఉండొచ్చేవో, కానీ ఢిల్లీలో మాత్రం ఉండలేమంటున్నారు ప్రజలు. ఎందుకంటే మన దేశంలో అత్యంత ఎక్కువ వాయు కాలుష్యం నమోదవుతున్న నగరాల్లో 128 మైక్రోగ్రాములతో ఢిల్లీదే ఫస్ట్ ప్లేస్. ఇక్కడ ఆరు బయటే కాదు, ఇంట్లో గాలి సురక్షితం కాదంటున్నారు నిపుణులు. వాయు కాలుష్యంలోనే హైదరాబాద్ నగరం దేశంలోనే 4వ స్థానంలో ఉంది. అదే ఇప్పుడు పెద్ద సమస్య. బాలానగర్, ప్యారడైస్, చార్నార్, కూకట్పల్లి, లంగర్ హౌస్, నాచారం, సైనిక్పురి, జూ పార్క్, పంజాగుట్ట, ఇలా ఎక్కడ చూసినా గాలి విషంగా మారిపోతోంది. స్వచ్ఛమైన గాలి కావాలంటే ఆక్సిజన్ బార్లకు వెళ్లాల్సిందే. దీంతో ఈ విషపు వాయును పీల్చుకున్న వారిపై సైనస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు దాడి చేస్తున్నాయి. హైదరాబాదే కాదు, చాలా దేశాల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3000 ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా వాయు కాలుష్యంపై పరిశోధనలు నిర్వహించారు. వీటిని పరీక్షించిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ భూమిపై 92% మంది ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారు. వీడంతా పీల్చేది విషపు గాలి. ఈ డస్ట్ వల్ల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బ్రీతింగ్ కానీ, పొల్యూషన్ వల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్, అలా చాలా చాలా సఫర్. నేను 15 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉన్నా, ఈ 2 ఇయర్స్ లో రోడ్ల అంత వరస్ట్ కండిషన్ ఎప్పుడు లేదండి. ఇప్పుడు వర్షం వల్ల ఎఫెక్ట్ కావచ్చు కదండి డస్ట్. 1 ఇయర్ నుంచి రోడ్లు బాగాలేవు, అప్పుడు పట్టించుకోలేదు ఇల్లు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది. అసలు గవర్నమెంట్ అసలు రెస్పాండ్ కాలేదు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. కాదు, ఈ మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్? హెల్త్ ప్రాబ్లమ్ వస్తుందండి, జలుబు చేస్తుంది, ఇది డస్ట్ అలర్జీ వస్తుంది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదు నిజంగానే. 2.5 మైక్రాన్ల కంటే తక్కువ స్థాయిలో గాలిలోకి వ్యాపించే ప్రమాదకరమైన కలుషితాలు, సూక్ష్మ ధూళి, బొగ్గు కణాలు గాలి ద్వారా మనిషి శరీరంలోకి చేరుతున్నాయి. సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాలన్నీ ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి, గుండెలకు వెళ్లే రక్త నాళాల్లో ఉండిపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లోనూ ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంది. ఒక ఇబ్బందిగా ఉంది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, అది కూడా పీక్ ట్రాఫిక్ జంక్షన్స్ లో ఎప్పుడైతే ఉంటాయో, అంటే సుమారు 4 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో లేదా పొద్దున 8 నుంచి 10 ప్రాంతంలో సివియర్ ట్రాఫిక్ జంక్షన్స్ అయినా మన పంజగుట్ట కానీ ప్యారడైస్ కానీ ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ కొంచెం ఇంకా సివో, అప్పుడప్పుడు కొంచెం పీక్ లెవెల్స్ 4 మిల్లీగ్రాములు ఉంది. ఆ 4 మిల్లీగ్రాముల నుంచి అప్పుడప్పుడు 5-6 రావడానికి పీక్ టైంలో మాత్రమే కనిపిస్తుంది, మిగతా అన్ని టైంలలో అది వెళ్తుంది కంట్రోల్. నగరాల్లో 80% మందికి ఈ విషపు గాలి పీల్చే బతకాల్సిన దుస్థితి నెలకొంది. వంట కోసం బొగ్గు పొయ్యిల వాడకం వల్ల కూడా గాలి బాగా కలుషితమవుతోంది. 1994లో వాహనాల నుంచి 126.7 టన్నుల కార్బన్ మొనాక్సైడ్ వెలువడగా ప్రస్తుతం అది 212 టన్నులకు చేరింది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇంటికొచ్చేటప్పుడు 2 గాలి సీసాలు తీసుకురండి, పాప ఉదయం నుంచి విషపు గాలి పీల్చలేకపోతోంది అని భార్యలు తమ భర్తలకు చెప్పే రోజులొచ్చాయి. కూల్ డ్రింకు సీసాల్లా ఈ గాలి సీసాల గోలేంటి అనుకోకండి, త్వరలోనే మీరీ పిలుపును వింటారు. ఇంతకీ ఏ దేశంలో భర్తలకు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదురైంది? మన దేశంలో ఎప్పుడు పూర్తి స్థాయిలో మొదలు కాబోతోంది? ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన పచ్చి పైరు గాలి గుండెల నిండా పీల్చితే ఎలా ఉంటుంది? తెల్లవారేసరికి పక్షుల కిలకిల రావాలు వింటూ 6 బయట అలా సరదాగా నడిచి పెడితే ఎలా అనిపిస్తుంది? ప్రకృతి దృశ్యాలు కనుమరుగైపోతున్నాయి. పరిశ్రమలు గ్రామాలనే నాశనం చేస్తున్నాయి. పచ్చి పైరుగాలి స్థానంలో కాలుష్యంతో నిండిన విషపు గాలే పీల్చాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. ఎక్కడ ఎందుకు మన దేశంలో 70% మరణాలకు ఇలాంటి విషపు గాలే కారణమంటే మీరు నమ్మగలరా? ఇంతమంది ఉసురు తీసుకుంటుందా అని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ వాయువును పీల్చి ఆయువు పోగొట్టుకుంటున్న వాళ్లు
అధికారిక లెక్కలకు అందని మరణాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. గాలి ఎక్కడైనా ఊపిరి పోస్తుంది, కానీ ప్రాణం తీస్తుందా అని చాలా మందికి డౌట్. కానీ ఇది అనుమానం కాదు, యథార్థం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి 10 మందిలో 9 మంది ఇలాంటి గాలికే బలవుతున్నారు. ఈ అంకెల సాక్షిగా ఇది పచ్చి నిజం. ఇప్పుడు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో పీలుస్తోంది స్వచ్ఛమైన గాలి కాదు, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ లాంటి ప్రమాదకర వాయువులతో ఇది నిండిపోయింది. దీనివల్ల ప్రపంచంలో 94% మంది భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల వల్ల భూమిపై ఏటా సుమారు 60 లక్షల మంది చనిపోతున్నారు. భారత్, చైనాతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఇలా అసువులు బాస్తోంది ఎంతమందో తెలుసా? 8 లక్షల మంది. ఇందులో 75% మంది భారతీయులే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయినా పాలకులు కళ్లు తెరవటం లేదు. నగరాల్లోనే వాహనాలు ఎక్కువ కదా, పల్లెల్లో ఉంటే సమస్య లేదు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామాల్లోనూ కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. నగరాల్లో పరిశ్రమలు, రవాణా, మున్సిపల్ వ్యర్థాల దహనం వల్ల పొల్యూషన్ పెరుగుతోంది. అదే గ్రామాల్లో అయితే వంట కోసం బొగ్గులు, కట్టెలను ఉపయోగించడం వల్ల కాలుష్యం ఎక్కువ అవుతోంది. ప్రమాదకర వాయువుల మధ్యే ప్రజలు జీవిస్తున్నారు. అందుకే వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాల ముప్పు కూడా ఎక్కువే. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆరోగ్య భారతావనికి అనారోగ్యం ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. కాలుష్యం జనాన్ని చంపేస్తోంది, ఇది నిజం. మరి ఈ ముప్పు నుంచి బయటపడేదెలా? ఏం చేస్తే కాలుష్య భూతాన్ని తరిమికొట్టొచ్చు? ఏం చేస్తే కోట్ల మంది ఆరోగ్యాన్ని, ప్రాణాల్ని కాపాడగలం? దీనికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఏంటా మార్గాలు? చైనాలో ఇప్పుడు స్వచ్ఛమైన గాలి కరువైంది. అందుకే అక్కడ చాలా మంది మంచి గాలి కోసం ఆక్సిజన్ బార్లకు పరిగెడుతున్నారు. డబ్బులిచ్చి మరీ అక్కడ గాలి పీల్చుకోవాల్సి వస్తోంది. నీళ్ల బాటిల్లాగా అక్కడ మంచి గాలి సీసాలు అమ్ముతున్నారు. దాదాపు $20 చెల్లిస్తే సుమారు 150 నుంచి 200 సార్లు శ్వాస పీల్చుకోవడానికి సరిపోయేలా ఆక్సిజన్ ని నింపిన సీసాల్ని ఇస్తారు. వీటి అమ్మకాలు అక్కడ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. చైనా వరకు ఎందుకు? మన ఢిల్లీలోనే చూడండి, ఇలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుంది. దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితిని రూపుమాపడానికి ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం యాడ్ ఈవెన్ నెంబర్ సిస్టమ్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గుతుందని భావించింది. కానీ ఇది కొంతమేర ఫలితాలను ఇచ్చింది. అక్కడ చాలా మందికి ముఖాన మాస్కులు వేసి తిరగాల్సిన దుస్థితి ఎదురైంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏం చెప్తుందంటే 0 నుంచి 50 ఇండెక్స్ ఇచ్చాం మార్కులు, 250-300 వరకు ఉంటుంది. 0 నుంచి 50 ఇస్ వెరీ గుడ్ అని, 50 నుంచి 100 వరకు సాటిస్ఫాక్టరీ అని, 100 నుంచి 200 వరకు మోడరేట్ పొల్యూషన్, 200 దాటితే పూర్, 300 దాటితే వెరీ పూర్ అని క్లాసిఫికేషన్ చేశాం. ఏ విధంగా అయితే మార్క్స్ ఉంటాయో అలాగే మన హైదరాబాద్ ఇప్పుడు 50 నుంచి 100 మోడరేటు, కొన్ని చోట్ల 100 నుంచి 200 మోడరేట్ వరకు, లేదా 50 నుంచి 100 సాటిస్ఫాక్టరీలో ఉంది. వ్యర్థాలను నిర్వహించడం ఓ సవాలనే చెప్పాలి. దీనిని సక్రమంగా నిర్వహిస్తే చాలా వరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. గ్రామాల్లో బొగ్గులు, వంట చెరకు బదులు గ్యాస్ వినియోగాన్ని పెంచాలి. దీనివల్ల పొల్యూషన్ స్థాయిని కంట్రోల్ చేయవచ్చు. ఇక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల కూడా కాలుష్య భూతం జనాన్ని కాటేస్తోంది. దీనికి బదులు సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని వీలైనంత ఎక్కువగా చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కరుగా చెయ్యలేనిది ఒక్కటై చెయ్యొచ్చు. ముందు మీ సొంత వాహనాల ఉపయోగం తగ్గించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించండి. పరిశ్రమలు నిబంధనల మేరకే నడిచేలా చేస్తే వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వంట చెరకు స్థానంలో సహజ ఇంధనాలు ఉపయోగిస్తే గ్రామాల్లో ఈ భూతాన్ని తరిమికొట్టొచ్చు. పరిష్కారం మన చేతుల్లోనే ఉంది, ఇక ప్రయత్నించడం మీ వంతు.